Hi friends, welcome back to Karthik Icon YouTube channel. Friends, ee roju video vachesi so Snapchat lovers mariyu chinna unnappudu chese crazy pani. So chudam, let's go watch the video. Are anna vaallu kuda lerra manchi laddu vindam daraga. Are devudu daggara dongatanam chesthe are tappura tappura. అరే ఆడంటే మమ్మల్ని కొడుతుంది రా, దేవుడి దగ్గర రా అనొద్దు, తప్పురా తప్పురా, అరే తప్పురా 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 తప్పురా. అరే లడ్డు ఆయరా ఫస్ట్, బనానా ఆపిల్ మసూరి, దేవుడిది ప్రసాదం రా, తప్పురా 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 తప్పురా. అరే దేవుడి కాడ పుల్వారు ఉంది తిన్నామారా, తప్పురా దేవుడి దగ్గర అలా చేయొద్దు రా, తప్పురా. అరే అయ్యాడు డీజిల్ పోయి కలుపుతా, అరే దేవుడి దగ్గర రానొద్దు, అరే డీజిల్ దియొద్దు రా, తప్పురా రే తప్పురా తప్పురా రే తప్పురా రే. అరే ఏమి కాదు, దేవుడి దగ్గర ఇవి కొబ్బరికాయలు ఉన్నాయి పోయి తిందాం నడు, దేవుడి దగ్గర కొబ్బరికాయలు తీయొద్దు రే ప్రసాదం, తప్పురా తప్పురా రే తప్పురా 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 తీయొద్దురా. ఇంకా ఏం చేసినా తప్పేనా, తప్పేనా రాను రాను నా పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది, ఎందుకంటే భక్తులు ఎక్కువయ్యారు మొక్కేవాళ్ళు తక్కువయ్యారు. ఒకప్పుడు నా ఎదురుగా కూర్చొని భక్తిశక్తులతో భజన చేసేవారు, కానీ ఇప్పుడు రెండు బాక్సులు పెట్టి దాంట్లో రెండు రోజులు నా పాట పెట్టి మిగతా రోజులు వాళ్ళకి ఇష్టం వచ్చిన పాటలు పెడుతున్నారు. అంతేకాక నా మీద భక్తి అంటారు, నా ఎదురుగానే ఎన్నో బూతులు మాట్లాడతారు, నా మీద ప్రేమ అంటారు, ప్రతిరోజు నన్ను స్టేటస్ లో పెడుతుంటారు, డే వన్ డే టూ డే త్రీ అంటారు, కానీ ఒక్కరోజైనా మనసుపూర్తిగా మొక్కిందే లేదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చెప్పడమే కాదు చూపిస్తేనే కదా మీరు నమ్మేది, చూపిస్తాను. ఇప్పుడు ఇద్దరు భక్తులు వస్తారు, వచ్చేవారు నన్ను మొక్కుతారా లేదా మీరే చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడున్న భక్తులకు నా మీద ఉన్న ప్రేమని చూడండి. అలాగే దీని తరువాత మనం చాలా మాట్లాడుకునేది ఉంది, అది కూడా వినండి. ఫస్ట్ అయితే ఇది చూడండి. అరే అరే మనకి ఈ రోజు మస్తు స్నాపులు దొరుకుతాయరా, ఒక్క స్నాప్ రా, అరే ఈ రోజు మస్తు స్నాప్, ఇది ఒకటి ఇదొకటి రే ఇక్కడ నుంచి మన గణేష్ దాబ్బాబ్బా, ఈరోజు స్నాప్ లో వెళ్ళేరా మొత్తం స్ట్రీకులు మనకే ఈ రోజు దించురా చూస్తున్నావు. చెంకి చెంకి లైట్లు వస్తున్నాయి, చెంకి లైట్లు బాబా బాబా, ఫస్ట్ నేను పెడతావు, ఫస్ట్ నేను పెడతావు, నేను పెడతారా ఫస్ట్, స్విచ్ చేసినట్టు పెడతా, ఆడ డీజే పెట్టినట్టు పెడతా, అలా యుఎస్బి కేబుల్ పెట్టినట్టు పెడతా, ఫస్ట్ నేను చేయాలి, పెద్ద నేను చూపిస్తాను అది. అరే ఎవర్రా లూజ్ కనెక్షన్ కలిపింది, పో పెట్టుకో ఇప్పుడు, పెట్టు పెట్టుకోరా ఇప్పుడు, అట్లయినా సరే నేను పెడతారా ఎట్లనే స్నాప్ పెట్టాలి, స్నాప్ లవర్స్ డీజే రే దీన్ని ఏడ పెడుతున్నావు, వెనకాల కాదు అసలు ఈ డెక్కే ఉండదు, ఆ పక్కన డెక్కుంటది చెప్పవారా ముందే, ఇజ్జత్ తీసినావు ఆగు, అరే దీనికి కూడా లేదురా, అయ్యో కనబడతా ఇదే స్నాప్ స్నాప్ ఓ అరేందరా మాకు సంబంధం లేదు, ఆడ పెట్టరా మళ్ళీ ఏమన్నా అయితే మన పేరు ఇట్రా ఇట్రా వచ్చేసి మైక్ ఉంది, అరా మైకు స్నాప్ పెడదాం, మైక్ కూడా ఉంది, క్యారం బోర్డ్ రా, క్యారం బోర్డ్ క్యారం బోర్డ్ కూడా నువ్వు అటు కూసా, నేను ఎటు కూసా స్నాప్ పెట్ ఫస్ట్ స్నాప్ తర్వాత ఆడుకోవాలి, ఫస్ట్ ఇది తీసుదాము తర్వాత కిందికే రెండు వినాయకులు, కిందికే సరే
మీది పెద్ద నుంచి చిన్న అబ్బాబా లడ్డూరా రే ఓమన్ రాసిందిరా అదొక చీడిపప్పు బాగా మూడుందిరా అరే షాల్వ్ ఉందిరా షాల్వ్ స్నాప్ పెట్టాలి సరే ఫస్ట్ నువ్వే పెట్టు కన్ను కాడికి అని ఇట్లా జూమ్ ఇన్ చేసి జూమ్ బ్యాక్ చేసి అట్లా మస్తు వస్తుందిరా అరే ఇట్లా ఇటు రాను ఇగో ఇట్లా చెయ్యి అయిపోయింది ఇప్పుడు ఈ చెయ్యి అన్ని దించుకున్నాం కానీ మనం సెల్ఫీ తీసుకోవాలి నువ్వు ఇట్రా దించుకున్నా ఇగో మంచిగా మంచిగా నార్మల్ అన్ని అన్ని మంచిగా చేతి పెట్టి కనుకొని నవ్వురా నవ్వుతున్నా ఫస్ట్ గణేష్ రావాలి మరి ఇట్లా ఇచ్చాడు ఇచ్చాడా అరే నువ్వు మంచిగా లేవు ఫస్ట్ నేను ఒక్క రమ్మన్నావు పొమ్మంటున్నావు అంతే ఫస్ట్ ఎన్స్ అంటారు తర్వాత పక్కన తెలిపోమంటారు నేను వినాయకుడు తీసుకుంటాం రా అంతేనా నేను కూడా వినాయకుడు తీసుకుంటా తీసుకో అరే అరే కా సెట్ వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి సరే మరి పోతున్నా నేను ఏడికి ఇంటికి ఉండవాడా వస్తావా నేను కూడా వస్తుందిగా మళ్ళీ ఇంకా ఇంటికాడికి పోతున్నట్టే స్నాప్ తీయాలి దా నడుచుకోవడం అయ్యో ఇంకా పోతున్నాం చూసారుగా భక్తులు ఇప్పుడున్న భక్తులకి నా మీద ఉన్న ప్రేమ అందరూ ఇలానే ఉంటారని అనట్లేదు కొంతమందే ఇలా ఉంటున్నారు ఎందుకంటే ఎంతో కష్టపడి సెట్లు వేసి డెకరేషన్లు చేసేది ఒకడైతే దాన్ని ఫోటో దించి ఫోజు కొట్టేవాడు ఇంకొకడు ఆ ఫోటో ఫోజు కొట్టేవాడిని చూసి నాకు సేవ చేసేవాడు కూడా చెడిపోతున్నాడు అంతేకాక పక్కవారి విగ్రహం కన్నా మా విగ్రహం ఎత్తు పొడుగు ఎక్కువగా ఉండాలని పోటీ పడుతుంటారు కానీ మీకు చెప్పొచ్చేది ఏమిటంటే నేను పెద్దగా ఉన్న వినాయకుడినే చిన్నగా ఉన్న వినాయకుడినే అంత మాత్రాన మీకు ఇష్టం వచ్చిన రూపంలో నన్ను మార్చకండి నా రూపంలో నన్ను ఉంచండి మీరు డెకరేషన్ మీరు ఎంత చేసుకున్నా పర్వాలేదు కానీ నా రూపం మాత్రం మార్చకండి అంతేకాక ఇంకొక విషయం మీరు నన్ను రంగురంగుల విగ్రహాల్లో పూజిస్తున్నారు కానీ నిమజ్జనం చేసేటప్పుడు నీరుకు కలుషితం అవుతుందని చెప్పి నన్ను నిమజ్జనం చేసే మరుసటి రోజే తీసి అవతల పారేస్తారు అలా చెయ్యకూడదంటే వచ్చే ఏడాది కన్నా మీరు నన్ను మట్టి విగ్రహాల్లో పూజించండి అప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది కలగదు నీటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు ఇప్పుడు చెప్పింది చూసింది విని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వచ్చే ఏడాది కన్నా నన్ను భక్తి శ్రద్ధలతో మట్టి విగ్రహాన్ని తెచ్చి పూజిస్తారని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను అందరిలాగా బాయ్ చెప్పను ఎందుకంటే నేను తిరిగి మళ్ళీ వస్తాను వెళ్ళొస్తాను నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి ఇతరులకి ఈ వీడియో షేర్ చేయండి వారిని కూడా భక్తి శ్రద్ధలతో మట్టి విగ్రహాన్ని తెచ్చి పూజించమనండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కింద కామెంట్ చేయండి ఎస్ అని నచ్చకున్నా ఎంకరేజ్ చేయండి కామెంట్ అయితే వేయడం మర్చిపోకండి గణేషుని మీ దగ్గర ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటే కామెంట్ చేయండి సో మేము కూడా చూడాలనుకుంటున్నాం అంటే అలా టైప్ చేసి పెడితే మేము కూడా చూడాలనుకుంటున్నాం మీ దగ్గర ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ ఎప్పుడైనా ఏదైనా స్నాప్ లవర్స్ కానీ లేదంటే చిన్న ఉన్నప్పుడు ఇలా భక్తులు ఉంటే కింద కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్